వరుస తుఫాన్లతో వాయిదా పడుతున్న పిఎస్ఎల్వీసీ 50 ప్రయోగాన్ని ఈ నెల 17న నిర్వహించాలని భావిస్తున్నారు శాస్త్రవేత్తలు. దీని ద్వారా మన దేశానికి చెందిన సిఎంఎస్-1 ఉపగ్రహాన్ని నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనున్నారు. ప్రయోగానికి సంబంధించి శ్రీహరికోటలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. ముందుగా ఈ నెల 2న పిఎస్ఎల్వీసీ 50 ప్రయోగ వాహక నౌకను అనుసంధాన భవనం నుంచి రెండో ప్రయోగ వేదిక దగ్గరికి తీసుకొచ్చి 7న ప్రయోగం చేయాలనుకున్నారు శాస్త్రవేత్తలు. అయితే 8 నుంచి వరుస తుఫాన్లు ఉండడంతో ప్రయోగాన్ని వాయిదా వేశారు. ఆ తర్వాత 14న ప్రయోగం చేయాలని భావించారు. అప్పుడు కూడా తుఫాన్లు వస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో ప్రయోగాన్ని 17వ తేదీకి వాయిదా వేశారు.